సూపర్ స్టార్ కృష్ణకు ఎన్టీఆర్ అభిమాన కథానాయకుడు అయినా ఆయన తొలిసారిగా చూసిన హీరో మాత్రం అక్కినేని నాగేశ్వరరావే. దేవదాసు చిత్ర శతదినోత్సవానికి అక్కినేని సావిత్రి తెనాలి వచ్చినప్పుడు జనంలో నిలబడి దూరం నుంచి చూశారు కృష్ణ. అలాగే అక్కినేని 60 చిత్రాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కృష్ణ చదువుతున్న సిఆర్ రెడ్డి కాలేజీకి అక్కినేనిని ఆహ్వానించింది కాలేజీ యాజమాన్యం. అక్కినేని రాగానే దగ్గర నుంచి చూడడానికి జనం తోసుకున్నారు. సినిమా హీరోకు ఇంత క్రేజ్ ఉంటుందా, జనం ఇంతగా బ్రహ్మరథం పడతారా అనిపించింది కృష్ణకు. తను కూడా సినిమా హీరో కావాలని అప్పుడే అనుకున్నారు కృష్ణ. హీరోగా పరిచయం కాకముందు జగ్గయ్య నిర్మించిన 10 ముందుకు చిత్రంలో చిన్న వేషం వేశారు కృష్ణ. అలాగే అక్కినేని నటించిన కులగోత్రాల చిత్రంలో ఆయన స్నేహితుడిగా నటించారు కృష్ణ. ఇవి రెండు ప్రాధాన్యం లేని పాత్రలే. కొత్త తారలతో తేనె మనసుల చిత్రం తీయాలని దర్శకుడు ఆదిత్య సుబ్బారావు నిర్ణయించుకుని ఆర్టిస్టుల ఎంపిక కోసం ఏర్పాటు చేసిన కమిటీలో అక్కినేని కూడా ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే కృష్ణను హీరోగా ఎంపిక చేసింది కూడా అక్కినేనే. 1964 మార్చి 16 హైదరాబాద్లోని సారథి స్టూడియోలో తేనె మనసుల షూటింగ్ ప్రారంభమైనప్పుడు అక్కినేని సావిత్రి కూడా హాజరయ్యారు. సూపర్ స్టార్గా ఎదిగిన తర్వాత బాక్సాఫీస్ దగ్గర అక్కినేనితో కృష్ణ పోటీ పడిన సందర్భాలు ఉన్నాయి. అయితే వాటిల్లో ప్రేమాభిషేకం, తోడు దొంగలు చిత్రాల మధ్య పోటీ మాత్రం అభిమానులను మాత్రమే కాకుండా చిత్ర పరిశ్రమ దృష్టిని ఆకర్షించింది. తోడు దొంగల చిత్రంలో మరో హీరోగా చిరంజీవి నటించడంతో ఈ పోటీ మరింత ఆసక్తికరం. తోడు దొంగల చిత్రానికి కె వాసు దర్శకుడు, ప్రేమాభిషేకం సినిమాకు దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వం వహించారు. 6 రోజుల తేడాతో విడుదలైన ఈ 2 చిత్రాల విశేషాలను ఇప్పుడు చూద్దాం. సూపర్ స్టార్ కృష్ణ, మెగాస్టార్ చిరంజీవి కలిసి నటించిన తొలి చిత్రం తోడు దొంగలు. నిజం చెప్పాలంటే ఈ సినిమాలో మొదట అనుకున్న హీరో రజనీకాంత్. ఇద్దరు హీరోల కథ కావడంతో కృష్ణ రజనీకాంత్ కాంబినేషన్ బాగుంటుందని నిర్మాత మహేంద్ర భావించారు. అంతకుముందు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రాలు ప్రేక్షకుల్ని అలరించడంతో కృష్ణ అనుమతి తీసుకొని రజనీకాంత్ డేట్స్ కోసం ప్రయత్నించారు. రజనీకాంత్ కూడా ఉత్సాహం చూపించినా డేట్స్ కుదరక నటించలేకపోయారు. అప్పుడు వర్ధమాన హీరో చిరంజీవిని 2వ హీరో పాత్రకు ఎంపిక చేశారు. అంతకుముందు మహేంద్ర నిర్మించిన 6 మంటల చిత్రంలో హీరోగా నటించిన చిరంజీవి ఈ ఆఫర్ విని ఎగిరి గంతేశారు. ఎందుకంటే తోడు దొంగల చిత్రంలో ఇద్దరు హీరోలకు సమాన ప్రాధాన్యం ఉంది. ఎదుగుతున్న దశలో చిరంజీవికి ఇటువంటి అవకాశం దొరకడం నిజంగా లక్కీనే. హీరోయిన్ జయసుధ కూడా ఈ సినిమాను మిస్ అయ్యారు. ఇందులో కృష్ణ సరసన ఆమెనే అనుకున్నారు, కానీ చాలా బిజీగా ఉండడం వల్ల ఇందులో నటించలేకపోయారు జయసుధ. అప్పుడు ఉత్తరాది నటి మధుమాలిని హీరోయిన్గా ఎంపిక చేశారు. చిరంజీవి సరసన గీత నటించారు. ఈ చిత్రంలో కృష్ణ, చిరంజీవి అన్నదమ్ములుగా నటించారు. వారి తండ్రిగా సత్యనారాయణ నటించారు. 1981 ఫిబ్రవరి 12 తోడు దొంగల చిత్రం మంచి ఓపెనింగ్స్తో విడుదలైంది. హిట్టాక్తో నడుస్తున్న తరుణంలో సరిగ్గా 6 రోజుల తర్వాత అక్కినేని నటించిన ప్రేమాభిషేకం చిత్రం విడుదలయ్యి తోడు దొంగల చిత్ర జాతకాన్ని మార్చేసింది. ఒక సినిమా కమర్షియల్గా చారిత్రక విజయం సాధించడంతో పాటు క్లాసిక్గా ప్రశంసలు అందుకోవడం ప్రేమాభిషేకం చిత్రం విషయంలోనే జరిగింది. అక్కినేని దాసరి కాంబినేషన్కు శిఖరాగ్ర స్థాయి ఈ చిత్రం. ప్రేమని త్యాగాన్ని మిళితం చేసి
ప్రేమ కథా చిత్రాలు మరిన్ని రావడానికి ప్రేమాభిషేకం చిత్రం దారి చూపించింది. అక్కినేని శ్రీదేవి జంటగా నటించిన ఈ చిత్రంలో మరో కీలకమైన పాత్రను జయసుధ పోషించారు. అక్కినేని పుట్టినరోజు అయిన సెప్టెంబర్ 20, 1980న ప్రారంభమైన ప్రేమాభిషేకం చిత్రం ఆయన పెళ్లి రోజు అయిన ఫిబ్రవరి 18, 1981న విడుదల కావడం విశేషం. అలాగే అక్కినేని బ్రదర్ అని ఆప్యాయంగా పిలుచుకునే మహానటుడు ఎన్టీఆర్ పుట్టినరోజు అయిన మే 28న ఈ చిత్రం 100 రోజులు పూర్తి చేసుకోవడం మరో విశేషం. ప్రేమాభిషేకం చిత్రానికి కథ కథనాలతో పాటు అక్కినేని నటన, దాసరి దర్శకత్వ ప్రతిభ, సంగీత దర్శకుడు చక్రవర్తి పాటలు హైలైట్స్గా నిలిచాయి. తెలుగు సినిమా చరిత్రలో అరుదైన రికార్డులు సాధించిన ప్రేమాభిషేకం ప్రభంజనంలో చాలా చిత్రాలు కొట్టుకుపోయాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.